Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP road map ide Pavan Asha Nirase Yavar Avunanna Kadana Sunil Devadhariku BJP High Command Vada Oka Gauravam Undi Ayana Matak Vilavu Undi మధ్యలో చేరిన వాళ్ళు సునీల్ దేవధర్పై ఎన్ని విమర్శలు చేసినా ఆయనపై ఎన్ని పితృలు చెప్పడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. ఆ సంగతి తెలియక సునీల్ దేవధర్పై కొందరు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ దేవధర్ మాత్రం చిరునవ్వుతోనే తన సమాధానం ఇది అని వారికి చెప్పగానే చెబుతూ ఉంటారు. సునీల్ దేవధర్ను ఏపీకి ఇన్ఛార్జ్గా పంపింది ఊరికే కాదు, ఆయన ఆషామాషి నేత కాదు, ఆయన ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీని అధికారంలోకి తెచ్చిన మంచి వ్యూహకర్త. ఏపీలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలన్న ఆశ బీజేపీ హైకమాండ్కు లేదు. అందుకే ఆయనను పార్టీని బలోపేతం చేసేందుకు ఏపీకి ఇన్ఛార్జ్గా పంపారంటారు. సునీల్ దేవధర్ తొలి నుంచి వైసీపీ టీడీపీలకు వ్యతిరేకంగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేయగలిగితేనే తమకు ఏపీలో పొలిటికల్ స్పేస్ దొరుకుతుందని ఆయన భావిస్తారు. అందుకే సునీల్ దేవధర్ తరచూ టీడీపీని తమ పార్టీ దరిదాపుల్లో కూడా రానివ్వమంటుంటారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, హైకమాండ్ ప్రతినిధిగానే తాను చెబుతున్నానని ఆయన ఒకింత గట్టిగానే చెప్పారు. కానీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లాంటి వారికి ఆయన మాటలు రుచించలేదు. దీంతో ఆయన వ్యాఖ్యలను ఖండించారు. అయితే తాజాగా జనసేన పార్టీ అధినేత బీజేపీ హైకమాండ్ పంపే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. కానీ సునీల్ దేవధర్ ఆల్రెడీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసి ఉంచారని పార్టీలో నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తుకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ హైకమాండ్ అంగీకరించదంటున్నారు. చంద్రబాబు తమను అనేక సార్లు మోసం చేసి వెళ్ళిపోయారని, మరోసారి ఆయన చేతిలో మోసపోవడం ఇష్టం లేదని సునీల్ దేవధర్ అన్నట్లు తెలిసింది. అయితే జనసేనతోనే తమ ప్రయాణం ఉంటుందని, రేపటి ఎన్నికలు కాకపోయినా ఆ తర్వాత అయినా టీడీపీ స్థానం తాము ఆక్రమిస్తామని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్కు రోడ్ మ్యాప్ సునీల్ దేవధర్ రెడీ చేస్తున్నారట.